హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ బాపుది పంచల్ ఫంక్షన్ అన్నమాట. సో దానికోసమైతే రెడీ అవ్వాలి ధూమ్ధామ్గా, ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్ కదా, మినిమం ఉండాలి పార్వతి అనేసి. రేపైతే సండే అండి, అఖిల్ కోసం ఎటువంటి స్నాక్స్ ఏమీ వెళ్ళవు మ్యాక్సిమం. సో అలాంటప్పుడు నేను సాటర్డేనే ఏదైనా చేసి పంపించాలి కాబట్టి ఇక్కడ అటుకులతో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, తర్వాత మన పల్లీలు వేసుకున్నాను, తర్వాత ఉప్పు పసుపు కొంచెం వేసుకొని కారం వేసుకొని, అంటే పల్లీలు వేగిన తర్వాతే, పల్లీలు వేకముందు ఇవన్నీ వేసుకోలేదు. ఇక్కడ అటుకులేమో వేసుకుంటున్నాను అన్నమాట. అటుకులు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి అనిపించింది తర్వాత నాకు. పల్లీలే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, పర్లేదు హెల్దీగా ఉంటుంది ఏమైంది. సో ఇక్కడ క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేశాను ఈరోజు సమ్యూ బాక్స్లోనికి. సమ్యూని ఇంట్లో ఉంచట్లే, ఎందుకంటే అఖిల్ రాకుండా సమ్యూని ఒక్కదాన్ని తీసుకెళ్ళాలంటే ఒకలా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో సండేస్ అప్పుడైతే తప్పదంటే ఓకే, కానీ నార్మల్గా అప్పుడు మాత్రం లేదండి. వాళ్ళు లేకుండా దీన్ని ఒక్కదాన్ని తీసుకెళ్తే సూరు అనిపిస్తుంది నాకు మెయిన్, అందుకనే ఇదిగోండి ఇవన్నమాట. అఖిల్కి ప్రసాదము, జున్ను, తర్వాత నేను చేసినటువంటి అటుకులది. సమ్యూకి అయితే క్యారేజీ కట్టేశాను, ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు కూడా ఉతికేశాను. పొద్దున్నే 5కి లేచాను, ఈరోజు మంచు అలా పడుతుందో తెలుసా, వర్షం కంటే దారుణంగా మంచు, బయట ఏం కనిపించట్లే అలా పడిపోతుంది. ఇక్కడ వచ్చేసి షాప్ సర్దుతున్నాను, అదేంటి ఫంక్షన్ అన్నారు కదా అనుకోవచ్చు, సత్తుపేల్లో ఫంక్షను. సో కాసేపు ఉంటాం, మా హస్బెండ్ పొలంకి వెళ్ళారనమాట, ఆయన విత్తనాలు పోయినీకి మినిమం 10 అలా బయలుదేరుతాము. సో అందుకనే ఆ టైం వరకు, అంటే స్కూల్ పిల్లలు వస్తుంటారు, కొంతమంది ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఇంట్లో కూరగాయలు కానీ సరుకులు కానీ వస్తూ ఉంటారు, ఇక అంతసేపు కొట్టు మూసి ఉంచటం ఎందుకు అనేసి. సో నేనైతే తెచ్చేసి ఇవన్నీ కూడా బయట పెట్టేసుకుంటున్నాను. మీరు మార్నింగ్ నుంచి చూసిన వ్లాగ్లో మా హస్బెండ్ అందుకనే పొలంకి వెళ్ళారు కాబట్టి ఒక్కసారి కూడా కనిపించలేదు. సో నిన్న వెళ్ళారండి, యాక్చువల్లీ పోద్దాము టెన్షన్ ఉండదు సాటర్డే అనేసి, కానీ ఏమైందంటే వర్షం వచ్చే చినుకులు పడుతున్నాయి అనేసి ఇంటి దగ్గర ఉన్న ఒడ్లు తడిచిపోతాయనేసి వచ్చేసారనమాట. ఇక చూస్తున్నారు కదా ఇవన్నీ సర్దటానికి నాకు మినిమం 1/2 అవర్ పడుతుంది ప్రతిరోజు, అంతే లోపల సర్దను నేను. మా హస్బెండ్నే నీట్గా సర్దుతారు, దాన్ని మాత్రం చికా చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అనమాట. మా హస్బెండ్ అయితే జున్ను తినేసి వెళ్ళిపోయి, నాకు కొంచెం అయితే భయంగా ఉందండి. దేవుడా బాగా గట్టిగా ఉంది బాబు, ఇది ఎట్లాగా ఇప్పుడు ఈ కొంచెం మనం గమ్ లాంటిది ఏదైనా అతికించుకుంటే ఇవి కనపడకుండా ఉంటాయి. ఇలా సూపర్ ఉంది బావ కదా, కూర్చున్నానా? నేను కూర్చుంటా ఉండు, ఏ తడి ఉంది, కూల్ ఉంది, ఇది కొంచెం ఆగాలి. కొన్ని చిన్న చిన్న సంతోషాలైనా అదొక బిగ్ అచీవ్మెంట్ లెక్క అనిపిస్తుంది. ఎక్కడ ఇరిగినట్టు కూడా లేదు, నెర్రే అంటారు కదా, సో పగిలినట్టు ఎక్కడా రాలేదు. పెయింట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది, కానీ కాళ్ళు పొడుగా అనిపిస్తున్నాయి, పర్లేదు ఈ కాళ్ళకు కూడా రంగు వేసేస్తే సెట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ కూర్చొని కానీ నుంచొని కానీ మాట్లాడేటప్పుడు ఇక్కడ పక్కన మనం డెకరేషన్ దీని మీద ఏమైనా పెట్టేసుకున్నాం అనుకోండి, అంటే సమ్ ట్రీ కానీ చిన్న ప్లాంట్ కానీ, ట్రీ కాదు ప్లాంట్, చిన్నది పెట్టేసి ఏమైనా ఫోటోస్ అలా పెడితే సూపర్ ఉంటుంది కదా, అలా డెకరేషన్ కోసమే ఇది నేను తయారు చేసుకున్నాను అనమాట. లేదు కాబట్టి కంపల్సరీగా ఎలా అనుకుంటే కొంచెం ఎక్కువ జుట్టు ఉన్నట్టు అండ్ కుచ్చులాగా వచ్చేది. ఇది మా ఫ్రెండ్స్ 10th ఇంటర్లో ఉన్నప్పుడు నేర్పించిన ట్రిక్ అనమాట నాకు, వాళ్ళు చేసేవాళ్ళు, అప్పుడు నాకు జుట్టు ఉండేది. మ్యారేజ్ అయ్యి సంయుక్త కూడా పుట్టిన తర్వాత ఈ పిల్లల టెన్షన్లో జుట్టు ఉండిపోయింది బాగా. యా పర్ఫెక్ట్. ఎలా ఉంది ఈ శారీ నాకు? మోస్ట్ బెట్
యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ గూగుల్ అకౌంట్ ద్వారా కానీ లాగిన్ అయితే మీకు 150% ఆఫ్ అన్నది లభిస్తుంది అన్నమాట. సో బోనస్గా ఇంకా అదే కాదండి, మీరు దీంట్లో ఉన్నటువంటి వివిధ రకాల వాటి ద్వారా బెట్ అన్నది చేసి, అంటే మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఎనీథింగ్ వాటి ద్వారా బెట్ అన్నది చేసేసి దీంట్లో మీరు అమౌంట్ని ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇలా ఎర్న్ చేసినటువంటి అమౌంట్ని మీరు ఎటువంటి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఎనీథింగ్ వాటి ద్వారా మీరు విత్డ్రా అన్నది చేసుకోవచ్చు. చాలా సింపుల్ యాప్ అండి. మీకు అయితే డన్ అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ వచ్చేసి ఇక అత్తయ్య కూడా రెడీ అయ్యాను అన్నారు. మావైదే కొంచెం లేట్ అంట, అత్తయ్య కూడా సీరియస్ ఉన్నారు. పదండి అక్కడికి వెళ్ళి మామయ్యని అత్తయ్యని రిసీవ్ చేసుకుని వెళ్దాం. అసలు రెడీ అవ్వరా? ఏం కాయదే, ఇటు తీసురా, ఇటు తీసురా, దెబ్బకాయ. మా అత్తయ్య మా మామయ్య మీద కోపంగా ఉంది, ఎందుకంటే మా మామయ్య ఇంకా రెడీ అవ్వ ఏ తీసురండి. నీళ్ళు పడతాయేమో, జాగ్రత్త. భలే పండు ఉంది, కాయ పండిందా? మంగు వచ్చి మరి స్మెల్ అట్టు ఉండి లోపల బాగుంటాయా? ఉత్తికి తినవచ్చు, ఉప్పు కారం వేసుకొని. ఇక్కడ వచ్చేసి నేను, అత్తయ్య, మా హస్బెండ్ ఒకే బండి మీద వెళ్తున్నాం. పార్వతి శారీ కట్టుకొని ఉన్నప్పుడు ఏంది వీడియోలు అనుకోకండి, నేను శారీ కట్టుకొని ఉన్న కాలు మీద కాలేసుకొని మా హస్బెండ్కి దగ్గరగా జరిగితేనే అత్తయ్య గారికి మూడో ప్లేస్ సరిపోతుంది. ఎందుకంటే శారీస్ మీద కూర్చున్నప్పుడు ముగ్గురు వెళ్ళటం కష్టం. అలా అనేసి స్పీడ్గా పోతారంటే లేదండి, ఒక 30-40లోనే వెళ్తారు. ఇక మీరు చూస్తున్నారు కదా, అబ్బా నాకైతే బెడ్లు చూస్తున్నట్టే అనిపిస్తుంది, పచ్చతి బెడ్లు. సో కోతలు అయితే ఆల్మోస్ట్ ఒక 80% కంప్లీట్ అయిపోయి అందరూ నాట్లకి నారు పోసుకున్నారు. మేమైతే ఈరోజే పోసామన్నమాట. ఈ సైడ్ అయితే కంప్లీట్ కూడా అయింది. ఇక్కడ అర్థం కావట్లే మా వాళ్ళకి వచ్చేసి ఎక్కడ అబ్బా ఫంక్షన్ హాలు అనేసి. సో శ్రీ బాలాజీ, సాయి బాలాజీయో ఫంక్షన్ హాల్ అండి. అది ఎప్పుడు కట్టారో కూడా నాకైతే నిజంగా తెలియదు. మాధురి తెలుసు, లక్ష్మీ ప్రసన్న తెలుసు, తర్వాత ఎంఆర్ గార్డెన్ తెలుసు, నా చిన్నప్పటి నుంచి ఉన్నది టీటీడీ కళ్యాణ్ మండపం, ఇవన్నీ తెలుసు. కానీ అసలుకి ఇది ఎప్పుడు కట్టారన్నది నాకైతే అంచనా, ఎక్స్పెక్టేషన్స్లో కూడా లేదు. సో ఇక్కడ ఎదురుగా బొమ్మరిల్లు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందండి. భలేగుంది చూడటానికి, మనం పాత ఇంట్లో కనుక కూర్చొని తింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటిది. ఇదిగో చూస్తున్నారు కదా, అత్తయ్య చూసేది అదే, ఏంటమ్మా అది గుడ అన్నట్లు చూస్తున్నారు. వెనక కనిపిస్తున్న టెంపుల్ ఉంది చూసారా, అది సరస్వతి దేవి టెంపుల్. అఖిల్ సంయుక్తకి వచ్చేసి అక్కడే అక్షరాభ్యాసం జరిగిందనమాట. సో మేము అక్కడే చేయించాము. అది సరస్వతి దేవి టెంపుల్ ఇంకో టెంపులో నాకు ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా రెస్టారెంట్, ఇక లోపలికి వెళ్ళిపోతున్నామండి మన ఫంక్షన్ హాల్లోకి. ఇక ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత నాది ఆల్మోస్ట్ జుట్టు సరి చేసుకోవడంలోనే టైం సరిపోద్ది. ఎందుకు అంటే రీజన్ మెయిన్గా ఇప్పుడు పైకి ఎక్కి అక్షింతలు వేయాలంటే జుట్టు సరి చేయాలి. మరీ ఏంటో నిద్రపోయి లేచినట్టే ఉండిద్ది. ఏంటో ఈ జుట్టుతో ప్రాబ్లమ్స్ తెలుసా? బండి మీద వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉండిద్ది, కానీ జుట్టు విషయంలో నాకు మస్తు ఇది కనిపిస్తుంది. శారీ కూడా అంతే అండి, కూర్చునేటప్పుడు కూడా అది నలిగిపోయి ఎంతో ఇదిగా అవుతుండేది కదా, ఆ ఫీలింగ్ నాకు ప్రతిసారి ఉంటుంది. బట్ నో ప్రాబ్లం, దానివల్ల వచ్చే కిక్కే వేరప్ప. సో ఇక మా చుట్టాలందరూ కూడా ఎక్కేసి వేస్తూ ఉన్నారు. ఇక మా హస్బెండ్ వచ్చారా, మీ అన్నయ్య వెళ్ళాడు, అదిగో మీ వదిన కూడా వెళ్ళింది, పదా మనం కూడా వెళ్దాము అనేసి, ఆగండి కాసేపు అన్నా వినలే. సో వెళ్ళేసి వేసి వచ్చామన్నమాట. అక్కడ నేను వీడియో తీయమని ఒక ఆయనకి ఇస్తే పాపం తాను చక్కగా ఫొటోస్ అయితే తీశారు, అందుకనే లాస్ట్లో నేను షేర్ చేసుకుంటాను ఫొటోస్ అన్నవి. ఇక మేము భోజనానికి అయితే వచ్చేసామండి. ఆయన కూర్చుంటారని చేర్ తెచ్చాము, బట్ ఆయనేమో ఇటు కాదులే నేను అటు వెళ్ళి కూర్చుంటాను అనేసి వెళ్ళారనమాట. ప్లేసెస్ ఖాళీ లేవు, సో అందుకోసం అనేసి ఇక మేము తిని హ్యాండ్ వాష్ చేసుకొని లోపల నుంచి బయటకు అయితే వచ్చామన్నమాట. సో చూసారు కదా,
ఇక ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్దాం. అంటే లోపలికి వెళ్ళేసి ఇంకా చుట్టాలు ఉన్నారు, వాళ్ళని పలకరించి ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్లోనే ఇక తింటాం వెళ్ళటం అన్నట్టు కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ చక్క మన వాళ్ళందరూ కలిసేది మన ఫ్యామిలీ ఫంక్షన్స్కే కదా, ఆ ఫీలింగ్ వేరుంటుంది అబ్బా. నిజంగా మీలో ఎంతమంది కనిపించిద్దో, నెలకు ఒక ఫంక్షన్ వచ్చినా ఇట్ట ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చక్కగా కలిసి మాట్లాడి వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ కిల్లీ తిన్నాను, కిల్లీ అయితే సూపర్ ఉందండి, నాకైతే బాగా నచ్చింది కిల్లీ అయితే. అండ్ ఐస్ క్రీమ్ అయితే కూలింగ్ కూలింగ్గా అది లోపలికి పోతుంది కానీ ఆ ఫీలింగ్ రావట్లేదు, ఎందుకంటే ఎక్కువసేపు నోట్లో ఉంచుకుంటే పళ్ళు జువ్వున అంటాయి. సో అలా అనమాట. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాం, సెల్కి కవర్ వేయించాలండి లామినేషన్ కవర్ టైప్లో. ఇక్కడ చాలామంది అడిగో చూసారుగా ఎస్ఎంఎస్ ఇదేనమాట, మన భారత్ మెడికల్ షాప్కి ఇలా తిరగటంతోనే మీకు ఎస్ఎంఎస్ అనేసి ఇక్కడ షాప్ కనిపిస్తుంది మీకు. దాంట్లోకి వచ్చేస్తే మీకు అర్థమైపోతుంది సెల్ పాయింట్ అన్నది. సో మొబైల్స్ నేను ఇక్కడే తీసుకుంది, ఇది నాది థర్డ్ మొబైల్ అనుకుంటా ఇక్కడ తీసుకోవటం. దానికే లామినేషన్ వేపిస్తున్నా, చూస్తున్నారు కదా మొబైల్ కింద పడ్డా కానీ మనకి అది రిఫ్లెక్ట్ అవుతుందంట, పగలదంట. సో అదేదో అన్నారనేసి సంథింగ్ 1000 రూపీస్ వేయించాను, ఎందుకంటే ఇప్పటికి సెల్లు తీసుకొని 2 సార్లు టప్ టప్ అయిపోయింది కదా. ఫస్ట్ తీసుకున్నప్పుడు 1 వీక్ లోపే ఒకసారి పగిలింది, అది సంయుక్త తాడు లాగేసరికి నా చెయ్యికి తగిలి కింద పడింది అత్తయ్య వాళ్ళ ఇంట్లో. రెండోసారి సంయుక్తను వీడియో తీయరా అమ్మా అని పిలిస్తే అది కింద పడేసింది. సో టూ టైమ్స్ అయ్యాక ఇక నాకు భయం వేసేసింది, ఎందుకంటే 1000 రూపాయల కోసం చూసుకుంటే మొబైల్ ఏమైనా ఇదైందనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకోసం అనేసి ఇది మిషన్ చూసారా డిఫరెంట్గా భలే ఉంది, ఇది ఏదో స్కానర్ టైప్లో దాన్ని చేసి పంపిస్తుంది, అది వీళ్ళు మొబైల్ మీద వేసి మంచిగా మనకి మొబైల్ కవర్ వేసినట్టు వేస్తున్నారు. కానీ డిఫరెంట్ ఉందండి ఇది, కొంచెం మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక సేఫ్టీ గ్లాస్ లెక్క, గ్లాస్ కాదు బట్